లాగి బిందు తో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. అది కాదురా మొద్దోడా, పొద్దుగాల పొద్దుగాల రోడ్ల మీద వాడు ఉరుకుతారా ఏందిరా? ఇది ఉరుకుడు కాదమ్మా, దిస్ ఇస్ కాల్డ్ జాగింగ్. యా యా జాగింగ్. జాగింగ్ గా జాగింగ్ ను తెలుగులో ఏమంటారా? అయినా ఎప్పుడులేని జాగింగ్ ఇప్పుడు ఎందుకురా? రేపు మనోళ్ళే పతంగిల పోటీలు పెడతానట గానీ అందుకే ప్రిపేర్ అవుతానా. సరేరా, నువ్వు ఎట్లా నా కప్పు గెలిచి మన గ్యాంగ్ పరువు నిలబెట్టాలి. మన గ్యాంగ్ పరువు నిలబెడితే వచ్చిన ప్రైజ్ మనీ తోటి మనోళ్ళందరి దావతలు కూసున పెడతా. ఇలా తాగుడు బాగోతాలు అయితే పెట్టకుర్రి, ఇలా మా దోస్తులు వస్తారు. అవునా? ఏంద్ర పంది గంత శాఖ అయినవు. ఏది పంద అంటున్నావు గాని మంచి ముద్దలు ఇప్పుడు పోతా. గోల పిజ్ దయవాలనైతే నా కంచుడు దౌడ అయిపోయింది. ఇక పిండి పట్టించి కత్త అయిపోతుంది. రమ్య పొల్ల అత్త అన్నది, దాన్న తీసుకుపోతా. ఇదేవతి గిట్ అత్త అంది. ఓహో సంక్రాంతి కదా, కలర్లు అమ్మేది కావచ్చు. ఇదేంది నన్ను మందలు ఇస్తాంది, ఏదో పెద్ద పరిచయం ఉన్నట్టు. అంత బాగా గాని ఏమేం కలర్లు తీసుకొచ్చినావు? అయిందా బాగా కలర్లా? కలర్లు ఎక్కడివి? అదే అదే రంగులు రంగులు, సంక్రాంతికి అమ్మే రంగులు పావుకిలకి ఎట్లిస్తాన్నావు? ఓ బిత్తిరిదాన, నేనెందుకు రంగులు అమ్ముకుంటానే? నన్నే బిత్తిరిదాన అంటవానే, నీ దగ్గర రంగులు అని ఏం కొనా? ఎపికే ఎపికే ఎపికే. నువ్వు ఎవరనుకుంటున్నావే? నేనే హనీనే. ఓ నువ్వానే అని? పోయిన సంక్రాంతికి వచ్చి మా శ్రీకాంత్ గారిని ఎర్రోని వేసిపోయినవాట. పాపవాడు నీ ప్యార్ల వాడి గిలగిల కొట్టుకుంటాడు. ఈ సంక్రాంతి కన్నా అత్తవాని పిట్టగెట్టినట్టు చూస్తాడు. ఏందే నవ్వుతున్నావు? ఈడెవలన్నా జోగిట్లు వేసిర్రా? ఓసే పిచ్చిదానా, పోయిన ఏడాదికి వచ్చిన శ్రీకాంత్ ని చూసిన్నే. అతని అమాయకత్వం, అల్లరి, మంచితనం, అందరూ కలిసిమెలిసి బాగుండాలనే తన గుణం నాకు నచ్చింది. అందుకే అప్పటి నుంచి ప్రేమించడం స్టార్ట్ చేసిన. అవునా? అవునే, అందుకే అతని ముందు కావాలని మళ్ళీ మళ్ళీ తిరిగేదాన్ని. అతనికి ఒక అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకొని అలాగే ఉండేదాన్ని. వామ్మో, మొత్తానికైతే పూరని ప్రేమల వాడేసి ఆగం చేసి ఏం తెలియనట్టు పోయి మళ్ళీ ఏడాది కత్తన్నవానే. ఇదేం చూసినో, ముందుంది ముసల పండగ. అతనికి నేను ఆల్రెడీ పడ్డానని తెలియక నన్ను పడగొట్టనీక అతను ఎక్కర్లేని కథలు వాడాలి. అది నేను కల్లారో చూసి కడుపుబ్బా నవ్వుతూ ఎంజాయ్ చేయాలి. చూడమ్మా హని, సిన్సియర్ గా ప్రేమించే పోరగాళ్ళ గుండెలు దూది కన్నా మెత్తగా ఉంటాయి. ఎక్కువ రోజులు బాధ పెట్టకుండా ఐ లవ్ యూ అని మూడు ముక్కలు చెప్పేసాయి. లగ్గం చేసుకున్నాక ఎట్లైనా వాళ్ళు మనతో ఆడుకుంటారు కదా, లగ్గంకి ముందు కొన్ని రోజులైనా మనం వాళ్ళతో ఆడుకోవాలి. అబ్బో అప్పుడే లగ్గం దగ్గవేనా? సరే గాని నువ్వు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి రా, అప్పాలు చేద్దాం. నేను రమ్య పిండి పట్టించుకొని వస్తాం. సరే. ఓ రమ్య రాయ, పిండి పట్టించుకద్దా? రాను, రాకపోతే రాకు. ఏ హని, నువ్వు బ్యాగ్ ఇంట్లో పెట్టి రాపో, మనం పిండి పట్టించుకద్దాం. సరే బ్యాగ్ ఇంట్లో పెట్టి వస్తా. అయ్యో అన్న, సత్తుపిండి సద్దులకు పడతారు గానే సంక్రాంతికి పట్టరు కదా? మాకు తెలుసు కదా, సంక్రాంతికి సగినాల పిండి పట్టక సత్తుపిండి పడతాను. సరే సరే పట్టు అన్న, పట్టు. అలవాట్లో పొరపాటు. సరే సరే పడతా. ఏ
ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఓ బిత్తిరి నానా అది బంద్ చేస్తే పిండి ఎట్లా పడతారే నువ్వు వినించువో ఫోన్ అడు ఎక్కడ దొరికిందే నీకు అది నా ఫ్రెండ్ దానికి ఏం తెలియదు కానీ నువ్వు అట్టు సంక్రాంతి నువ్వేదో పిండి కలిపి ఉంచు సరే దామా గొడవలకి కట్టలేమని గోడలు ఇచ్చిండు పండుగల ఎవరి పనులు ఆలయ ఉంటాయి నీ అవ్వ తగ్గేదేలే ఏం చేద్దామంటావు మరి అరే మెల్లవరా మెడగిట్ట దెగ ఇక్క అది మొండి గొడ్డలు కావచ్చు లేకుంటే ఆ గొడ్డలు వాడుకొని తగ్గేదే అంటాడా అల్లు అర్జున్ ఫ్యాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరా డైలాగ్ నాది గుడ్డలు పట్టుకునే చెప్తా కత్తులు పట్టుకునే చెప్తా నీ అవ్వ తగ్గేదేలే నీ పోరనికి నా మాటి మాటికి నీ అవ్వ అంటానే వెంద్రా నీ అవ్వ తొక్కుతా లక్ష్మి ఇక్కడ ఫేస్ టు ఫేస్ అరే దీనికి డైలాగ్ సెట్ కాలేరా మళ్ళీ చెప్పనరా అరే ఇవరకే లేడేంది మన కట్టలు తీసుకున్నాం పలాడు చెప్పారా మాకు కూడా కట్టలు కావాలనుకొని సగ్నాలు తీసుకురా ఏందే అదే అదే సగ్నాలు కావాలనుకి కొన్ని కట్టలు తీసుకురారా ఏమంటివి ఏమంటివి మేము మీ గృహమునకు విచ్చేసి సకినాలు కాల్చుటకు కట్టెలు కొట్టుటయా ఎంత మాట ఎంత మాట ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కట్టెలు కొట్టకపోతే మా అయ్య తంతాడని ఇలా గుడ్డలి భుజాన్ని వేసుకొని వచ్చితిమి గాని మాకు ఇలాంటి మంచి అలవాట్లు లేవు కదా అయినా మా గురించి తెలిసి కూడా మమ్మల్ని కట్టెలు కొట్టడం మీరే పిలిచింది మేము రావు మీ కట్టెలు మీరే కొట్టుకోరి మా కట్టెలు మేము కొట్టుకుంటాం దారా పోదాం అరే పోర్రి మీరు దొరుకుతారు కదా మీ సంగతి చెప్తాం చూద్దాం చెప్పు ఓ గహనారా అప్పుడే వచ్చింది అప్పాలు కూడా చేస్తాను లక్ష్మాల ఇంటి కాడ అరే ఏడి చేసి లక్ష్మాల ఇంటికి పోవాలరా ఏదన్నా ఒకటి ఇయ్యాలరా నువ్వు సరేరా ఏందిరా ఏమో గుసగుసలు పెడతారు అయినా మీకు దాని గురించి ఎందుకురా దాని గురించి కాదే ఊకే సంక్రాంతి పండుగ కత్తది కదా వచ్చిందా లేదా అని అయితే మన కానీ అలా వచ్చినా నప్పు రమ్మన్నది చీకట ఏదంత కత్తంది నేను పోతాను అరే మనం కూడా వాం పారా సరే కదా నువ్వున్నా పా పొద్దుగాల బియ్యం నానబెట్టిన కై కిలో వచ్చే వరకు ఆ బియ్యం పట్టించుకురా పిండి అప్పాలు చేయలేదు అవో బియ్యం పట్టించుకురా పిండి ఎట్లా కలుపుతానే నువ్వు మా పట్టించుకా చిల్పాటు దొడ్డుకు దొడ్డు ఎవరు పట్టిండ్లే ఇంకోడు ఆడే తిరుమలేసి కాడు ఇంత దొడ్డు పట్టుడా నన్ను ముఖం పట్టిండు పో మీ ఇద్దరు నొల్లి పెట్టుకుంటుంటే తెల్లారు తొందరగా అప్పాలు చేద్దాం పట్టుండ్రి సరే ఇంకా విసుకోలేదా రా పిండి ఇంకెప్పుడు విసుకుతారు మా అయితే అప్పాలు అయిపోయినాయి తినుడు కూడా అయిపోయింది కానీ తొందర చెప్పులు ఏంద్రా కుప్పలు కుప్పలు ఉన్నట్టు ఏంద్రా అంటే బలగం మొత్తం విన్న ఉన్నట్టుంది బలగం సంగతి ఏమో కానీ అప్పుడు లక్ష్మి కట్టెలు ఏమంటానో లేకపోతే మీ బిల్డ్ అవిత్తి మీ ఇప్పుడు మీ పొల్లేమో లోపట ఉండే ఇప్పుడు అలాగేనామనుకో ఇక మనకు ఉంటుందిరా ఇక మనల్ని దేవుడే కాపాడాలి అప్పుడు లక్ష్మి మంచిదేరా ఏమన్నది కానీ మొన్న పూరింది కూడాక మస్తు రోజులు అవుతుందిరా నేను సడన్ గా చూసి ఎమోషనల్ అయితే కావచ్చురా పెద్ద సమస్య వచ్చి పడిందే అయితే ఆ ఎమోషన్ లో నేను ఎక్కువ మాట్లాడానుకో నోరు ముయ్యి తక్కువ మాట్లాడనుకో ఎంకరేజ్ చెయ్యి ఏం మాట్లాడక కింద పడినానుకో నాలుగు చుక్కలు నీళ్లు తల్లి లేపురా నన్ను
అరే ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్విరా, నా లవ్ సెట్ అయ్యేదాకా నువ్వే హెల్ప్ చేయాలరా. అరే మామా నీ దోస్తుల కోసం నా ప్రాణం ఇస్తారా? ఈ చిన్న హెల్ప్ చేయలేనారా? అవసరమైతే ఆడలతో దెబ్బలు తినైనా సరే నీ లవ్ నీకు సెట్ చేస్తా. అరే లవ్ యు రఘవా. అరే పర్షిత బావ పారా. అవి అందరు వచ్చిర్రా. లక్ష్మి మమ్మల్ని విలువలేదండి, ఇటువంటి పనులకు మేము బాగా సాయం చేస్తామని నీకు తెలియదా? హబ్బబ్బబ్బబ్బా, ఏమంటివి ఏమంటివి, పండగ సమయమును సాయం చేయుదురా, ఎంత మాట ఎంత మాట. అయినయు, సూర్యోదయ కాలంన మేము పిండి పట్టించుకొని వచ్చేటప్పుడు కట్టెలు తెమ్మంటే మేము దేమంటిరు కదా. అబ్బా లక్ష్మి, మాడేలాగా మాకే కొడుతున్నావుగా. మీరు ఎందుకు వచ్చిరా నాకు మా తెలుసు, కానీ నడుగురు మేము అప్పాలు చేసుకుంటాం. అరే అరే లక్ష్మికి చెప్తా అంటే కదా, తొందర చెప్పు. సరేరా. దేవుడా, శ్రీకాంత్ మీ అవ్వనికి పెళ్లి సంబంధాలు చూస్తాందట కదా, ఇంకేంది లగ్నం చేసుకుంటే దావత్ ఇచ్చుడే. మా వాళ్ళు సంబంధం చూస్తుంది అని నా మనసుకు నచ్చిన అమ్మాయినే నేను లగ్నం చేసుకుంటా. అబ్బో, నీ దగ్గర ఈ శేఖర్ కూడా ఉన్నాయా రా? అవును గాని ఇంతకు నీ కాబోయే వైఫ్ ఎట్లుండాలి అంటే చాలా అందంగా ఉండాలి. అందంగా అంటే గుడ్ల గూప లాంటి కళ్ళు, కాకరకాయ లాంటి ముక్కు ఉండన్నారా? ఏ ఆగే నువ్వు, దానివి కొంచెం అనుకువగా ఉండాలి, కొంచెం అల్లరిగా ఉండాలి, నా అడుగులు అడిగేస్తూ డబుక్కని జారిపడాలి అంతేనారా? ఏ ఆగే నువ్వు, సకినప్ప పడి చంపితే ముఖం సకినప్ప సకినప్ప కావాలి, అంకెల ముఖం దానా చెప్పా కాగవా అనే. ఇంకా ఫ్రెండ్ లాగా ఉండాలి, వైఫ్ లాగా ఉండాలి, ఇంకా భార్య లాగా ఉండాలి. బురదల పడ్డ పంది లెక్క, గటల పడ్డ బఠానీ లెక్క, పెండల పడ్డ పురుగు లెక్క, గట్లనేనారా? ఇంకోసారి నోరు తెరిచినామనుకో టిఫిన్ డబ్బా వాడు చంపుతా, షటిల్ కప్ప మొక్కపోదానా? సిటీలో చదువుకోవాలి కానీ పల్లెటూరులో మాత్రం బతకాలి, ఇది నా కోరిక. అబ్బో, నువ్వు నీ లవర్ గురించి చెప్తున్నావా లేకుంటే ఈ హనీ గురించి చెప్తున్నావా? ఆనే హనీ, మరి నీకొచ్చే హస్బెండ్ ఎట్లుండాలి? అబ్బా, ఇప్పుడు నిన్ను ఒక ఆట ఆడుకుంటా ఉండు. నా హస్బెండ్ బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తూ సిటీలో సెటిల్ అయి ఉండాలి, ఖరీదైన కారు, పెద్ద బంగ్లా, నన్ను ఒక మహారాణి లాగా చూసుకోవాలి, అలాంటి నాకు కావాలి. అరే మామా, మీ పొల్ల మబ్బుల్లో మెడల్ కడుతుందా, మనకేమంత సీన్ లేకపాయా? నువ్వెడుతున్నారా, నువ్వేదో చెప్పినా నేడిపోకురా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి లక్ష్మి అయితే ఆయన దగ్గర లగ్నం కాదురా, ఆయన ఈ బక్కదాన్ని ఎవరు వేసుకుంటారు? నన్ను బక్కదాన్ అంటావా అరా కప్ప మొక్క పోడా? బక్కదాన్ని బక్కదాన్ అనుకుంటే బరదంటారా అనే బక్కదాన? నువ్వు మూసుకొని మూలకుండు, ఇంకోసారి నా జోలికి అత్తే దబిడి దిబిడే. ఏం ముచ్చట్లు పెడతారు, జల్ తీసుకురా, ఇక కలుతాం, నూనె అంత గుంగుతా. అయ్యో బాబు, నాకైతే ఏం తెలియదు, వీళ్ళే ముచ్చట్లు పెడతాను, అయినా సకినాలనే ఎవరైనా తింటా. వీటి తీసేయలే, నీకు మీకే తీసేయమంటావా? ఎస్, పర్ఫెక్ట్. అబ్బో నా దగ్గర తీసుకుని అద్దే తీసినాక చెప్పు, అచ్చిరండి తింతిగా. సరే తర్లే. అయిపోయింది కానీ సకినాలు పోసుడు, నేను పోతాను ఇక మా ఇంటికి. సరేనే, నేను కూడా పోతున్నా లక్ష్మి, మళ్ళీ నాకు లేట్ అవుతుంది. లక్ష్మి, ఆ భోగి మంట కాడికి ఒక సకినప్ప పట్టుకురా. పట్టుకత్తే పోరా, పో. సరే.